చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఏమి రాజకీయం ఇది? ఏమి రాజకీయం ఇది? హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు, చూస్తున్నాం. మీ ఎంపీ ఎవరు? మీ ఎంపీ ఎవరు? ఆయన కొడుకు మిథున్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈరోజు ఒక అన్నను అడిగాను నేను. మా ఎమ్మెల్యేనమ్మా, మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి, వారు అప్పర్ స్టాంప్ అంతే అన్నాడు. అదేంటన్నా అంటే, మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట. మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు, దాని ఈయనకు దానికి ఈయన గంగిరెత్తిలా తల ఊపాల్సిందే, లేకపోతే ఈయనను బతకనియ్యాడు అన్నారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇవ్వాలనా? మళ్ళా ఓట్లు వేయాలనా? మళ్ళా గెలిపించాలనా? ఆలోచన చేయండి. ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? వీళ్ళకు అధికారం ఇస్తే ఏం చేశారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం? ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము? ఏమొచ్చింది మనకు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు. పోని రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు.